హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. తిరుత్తణి తమిళనాడులో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దైవం సుబ్రహ్మణ్య స్వామి. కొండపై ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఈ దివ్యక్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీ దేవసేన అమ్మవార్ల సైతంగా కొలువై ఉన్నారు. మరి సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో విశిష్టమైనది పేరుగాంచిన ఈ క్షేత్రం తమిళ్లందరికీ ఎంతో ఆరాధ్యమైన ఇష్టదైవంగా ఇలవెలుపుగా పూజలను అందుకుంటున్నారు. ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్న కొండకు ఇరుప్రక్కలందు పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి. ఉత్తరాన గల పర్వతం తెల్లగా ఉండడం వలన దీన్ని బియ్యపు కొండ అని పిలుస్తారు. దక్షిణం వైపు గల కొండ నల్లగా ఉండడం వల్ల దీన్ని గానుగ పిండికొండ అని పిలవడం జరుగుతుంది. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలు మునుల బాధలు పోగొట్టడానికి శూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజుతో చేసిన యుద్ధం అనంతరం శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాడని ఇక్కడ స్థల పురాణాల ప్రకారం తెలుసు. ఇక స్వామి శాంతించి ఇక్కడ కొలువయ్యాడు కనుక ఈ క్షేత్రానికి తనిగై లేదా శాంతిపురి అనే పేరొచ్చింది. ఇక తనిగ అనే పదానికి మన్నించుట లేదా ఓదార్చుట అనే అర్థం. మరి ఇక్కడ స్వామివారు భక్తుల తప్పులను పాపాలను మన్నించి కరుణిస్తాడు, కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తణి అనే పేరు రావడం జరిగింది. మరి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం అతి పురాతనమైనది. 1600 సంవత్సరాలకు పూర్వం నుంచే ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్టు శాసనాల ద్వారా అవగతం అవుతుంది. క్రీస్తు శకం 875 మరియు 893లో అపరాజిత వర్మ అనే రాజు, మరి అంతేకాకుండా క్రీస్తు శకం 907 మరియు 953లో మొదటి పరాంతక చోళుడి శాసనంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావనలు ఉన్నాయి. 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ చోళరాజుల క్షేత్రంగా ఈ క్షేత్రం కీర్తింపబడిందని అవగతం అవుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించతలిచి తిరుత్తణి కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగ ప్రతిష్ట చేసి సేవించాడట. మరి కుమారస్వామి యొక్క పితృభక్తికి మెచ్చిన ఆ పరమశివుడు సంతోషించి కుమారస్వామికి జ్ఞానశక్తి అనే ఈటను అనుగ్రహించాడు. ఈ కారణం చేత స్వామికి జ్ఞానశక్తి ధరుడు అనే పేరొచ్చింది. ఇక్కడ కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడనే పేరు రావడం జరిగింది. ఇక కుమారస్వామి శివుని అర్చించడానికి సృష్టించిన తీర్థమే కుమారతీర్థం. దీన్నే శరవణతీర్థమని కూడా అంటారు. ఇక స్థల పురాణాన్ని పరిశీలిస్తే త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు రావణ సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుడిని ఆరాధిస్తాడు. మరి అక్కడ నుండి శ్రీరాముడు ఈ తిరుత్తణి క్షేత్రాన్ని కూడా దర్శించాడట. ఆ తర్వాతనే మరి శ్రీరామచంద్రునికి పూర్తి మనశ్శాంతి కలిగింది. ఇక ద్వాపర యుగంలో మహావీరుడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడ తనికేశన్ స్వామివారిని కొల్చాడు. శ్రీ మహావిష్ణువు ఈ క్షేత్రంలోని సుబ్రహ్మణ్యుడి పూజ చేసి ఆయన పోగొట్టుకున్న శంఖుచక్రాలను తిరిగి పొందాడని, ఇక చతుర్ముఖ బ్రహ్మ ప్రణవ అర్థమును చెప్పలేకపోవడం చేత ముద్దులొలికే సుబ్రహ్మణ్యుడి చేత బంధింపబడి ఆయన సృష్టి చేసే సామర్థ్యాన్ని కోల్పోతాడు. ఇక్కడ తిరుత్తణిలో ఉన్న బ్రహ్మతీర్థంలో కార్తికేయుని పూజించి ఆయన తిరిగి తన శక్తి సామర్థ్యాలను పొందారు. ఇక దేవేంద్రుడు ఈ క్షేత్రంలోనే ఇంద్రతీర్థంలో కరుణ్ కువైల్ అనే అర్ధైన పూల మొక్కను నాటి ప్రతిరోజు ఆ మొక్క ఇచ్చే 3 పుష్పాలతో ఇక్కడ షణ్ముఖుని పూజించేవాడు. ఆ తర్వాతనే ఇంద్రుడు తారకాసురది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న మరి చింతామణిని, దేవలోక ఐశ్వర్యాన్ని తిరిగి పొందాడు. ఇక ఇక్కడ స్వామివారు ఒక ఆకుపచ్చని రంగులో ఉండే షట్కోణ పతకం ధరించి మిలమిల మెరిసిపోతూ ఉంటారు. బంగారు బిల్వపత్రంల మాలతో స్వామివారిని అలంకరిస్తారు. తిరుపతి నుండి అరక్కోణం వెళ్లే దారిలో ఉంటుంది. చెన్నై నుండి 84 కిలోమీటర్ల దూరంలో, మరి తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక కాణిపాకం నుండి ఇది కేవలం 13 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ క్షేత్రం. ఈ ప్రదేశాలు అన్నింటికీ బస్సు సౌకర్యం ఉంటుంది. ఇక APSRTC వారు తిరుపతి నుండి అనేక బస్సులు మరి ఈ క్షేత్రానికి నడపడం జరుగుతుంది. ఈ కొండపైకి మనం మెట్ల మార్గం ద్వారాను మరియు బస్సు ద్వారాను కూడా వెళ్లవచ్చు. ఇక్కడ మొత్తం 365 మెట్లు ఉంటాయి. మరి ఈ మెట్లను సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకలుగా చెప్తారు. మరి వీటికి పసుపు కుంకుమను అలంకరించినట్టయితే మనం ఆ స్వామిని 365 రోజులు సేవించిన పుణ్యఫలం లభిస్తుందని అంటారు. ఇక మరీ ముఖ్యంగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని సంతాన భాగ్యం లేనివారు ఆ స్వామిని ఆరాధించడం ద్వారా సంతాన భాగ్యం అనేది కలుగుతుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా మరి ఇక్కడ చిన్నపిల్లలని మరియు అనారోగ్యంతో బాధపడే పిల్లల్ని ఈ ఆలయానికి తీసుకువచ్చి ఆ స్వామివారిని సందర్శింపజేస్తే
మరి వారికి తెలివితేటలు మరియు అనారోగ్యం అనేది తొలగిపోతాయని, మరి ఎంతో మంది తమ పిల్లలను ఈ ఆలయానికి తీసుకువచ్చి సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ గనక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.